Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Our Mukhyamantri garu etla pan cheyalano oka role model kinda Jagan Mohan Reddy garu chupistunnaru. Pracharam matrame chesukovali camera mundu Mukhyamantri kanapadalanukune prayatnam antakundu ayana hudu tufan appudu migilanta vemo ayana chesevadu. Evaru pan cheyinikunda ayana upanyasalu ayana video conference lu ayana prachara arbatalu veetike aa roju Chandrababu Naidu garu confine ayyaru. ఇది కరెక్ట్ పద్ధతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అధికార యంత్రాంగం దేని మీద ఉండాలి? ఎన్యూమరేషన్ పనులు చేయించాలన్నా లేకపోతే ముఖ్యమంత్రి గారు వస్తుంటే అది చూసుకోవడానికి ఉండాలన్నా? అసలు ఏం మామూలు వర్షం పడగానే ఆయన పైన వెళ్ళి ఏం చూసి వస్తారు, ఎక్కడ చేస్తారు? తెలంగాణలో నష్టం ఎక్కువ జరిగింది, అక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. అసలు నువ్వేరు నువ్వు ఇచ్చి నువ్వు అసలు ఇచ్చే ప్రయత్నం నువ్వు ఎప్పుడు చేయలే కదా. ఈరోజు ఇక్కడికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసే బాధ్యత మాదేని ప్రభుత్వం తీసుకుంది. అందులో తడిసినా కానీ లేదా ఇంకా రంగు మారిన ఇదైనా సరే ధాన్యం తీసుకోవడానికి రెడీగా ఉంది. దానికి అవసరమైతే ఎంతైనా పెట్టైనా సరే రైతు అయితే నష్టం భరించిన అవసరం లేకుండా చూస్తున్నారు. అండ్ ఏది కాకుండా 400,000 టన్నులు ఇప్పటికి ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది? ఇదంతా గోనె సంచులు ఇస్తేనే కదా, ఏ గోనె సంచులు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? లేదు కదా, ఈ ప్రభుత్వం ఇస్తేనే వాటి ద్వారానే ప్రొక్యూర్మెంట్ జరిగింది. నీ హయాంలో నువ్వు అసలు పెట్టే పెట్టలేదే. నువ్వు ఇప్పుడు గోనె సంచులు ఇచ్చినా ట్రాన్స్పోర్ట్ వీటికి లాజిస్టిక్స్ ఖర్చులు వాటికి సంబంధించి ఏది చేసినా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న నువ్వు అసలు ఆ రోజు ఇవ్వని దాన్ని ఈ మీడియా క్వశ్చన్ చేయదు. ఈనాడు కానీ జ్యోతి కానీ ఆ టీవీ 5 కానీ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా లేదా ఆయన దానికి సంబంధించినంతవరకు ఏ రోజు ఇచ్చే ప్రయత్నం చేయలే, ఆలోచన కూడా రాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇస్తున్నారు కాబట్టి ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా కంప్లీట్ అవుతుంది. దాంట్లో ఆ ప్రాసెస్లో ఎక్కడైనా రంగు మారినా లేదా తడిచినా దానికి కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం అంతకంటే ఏం చేయగలదు? ప్రభుత్వం చేయాల్సిన దాంట్లో 100% పూర్తి స్థాయిలో చేస్తుంది. ఈ మధ్యలో ఏదైనా వీళ్ళు చేసే హడావుడి ఏదైనా ఉంటే అక్కడ ఎవరైనా ఒక సెక్షన్ ఆఫ్ చిన్న కొద్ది మంది రైతులకు సంబంధించి సిస్టంలో ఎక్కడన్నా కింద అక్కడ ఇక్కడ దానికి పొరపాట్లు చూపించి భూతద్దంలో చూపించి దాని నుంచి అది రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అంతే రాజధానిలో పేదలకు వెళ్ళడానికి లైన్ క్లియర్ అయింది, దీని ద్వారా ఎంతమంది పేదలకు లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం? ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు, మీకు తెలుసు 50,000 పైన ఇవి ఉన్నట్టు ఇంటర్స్ యాభై ఇప్పుడు 48,000-50,000 దగ్గర ఉన్నట్టున్నాయి. ఇంకా కొంత ఎవరైనా ఉంటే కూడా వాళ్లకు ఇస్తారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తద్వారా నిజంగా రాజధాని నిర్మాణానికి ఈ ఆయన అనుకున్నది ఏమీ అప్పుడు జరగలేదు, కానీ అక్కడ నగరం విస్తరణ జరగడానికి అక్కడ ఆధునికంగా రావాల్సిన స్ట్రక్చర్స్ వచ్చి మంచి జనావాసంగా తయారు కావడానికి అవసరమైన పునాది ఇప్పుడు పడుతుంది. ఎందుకంటే ఒక మంచి నగరం తయారు కాబోతుంది. శ్రామికులు లేని నగరాన్ని ఎట్లా ఊహిస్తాం? కష్టపడే కష్టజీవులు లేని నగరం ఎట్లుంటుంది? అంతా విలాసాలు వీళ్ళకి ఏదో జూబ్లీ హిల్స్ సొసైటీ లాగా పెట్టుకుని ఏదో చేసేది అట్లాడేమో నడుపుకోవాలనుకుంటే అది కాదు. నగరం అనేది కానీ జనావాసం కానీ పూర్తి అన్ని వర్గాల వాళ్ళు ఉండాలని ఏదైతే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ సమసమాజం దిశగా అడుగులేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంగా ఇది చేసే ఈ ప్రయత్నం ఒక మంచి యజ్ఞంలాగా ఉంటుంది. ఆ ఇళ్ళన్ని పూర్తయినాక అప్పుడు నిజంగా కళకళలాడుతుంది. ఇప్పుడు ఎదాటిలాగా ఉంటుంది, రేపు కళకళలాడుతుంది ప్రజలతో. వాళ్ళు అదే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనే మాట రావడమే అత్యంత పాపము, నేరము, రాజ్యాంగ వ్యతిరేకము. అలాంటి మాట వాడిన పిటిషనర్లు కానీ లేదా వాళ్ళు కొమ్ము కాస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన పెద్ద మాట అది. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో అసలు రాకూడదు అది అని పోవడమే కాకుండా దానికోసం పెద్ద ఫైటర్స్ కింద వాళ్ళు నిలబడము, అలాంటి పోజులు ఇవ్వడము, వాళ్లకు చెంప చెల్లు అనిపించినట్టు ఈరోజు మంచి డిస్మిస్ చేస్తూ మంచి నిర్ణయం వచ్చిందని మేము భావిస్తున్నాము.